వైసీపీ అధినేత సీఎం జగన్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలెంలో కొత్త శకం తీసుకొచ్చారు. ముఖ్యంగా బీసీలకు సైతం ఎన్నో సంక్షేమ ఫలాలు అందించారు. దీంతో బీసీ ఓట్ల కోసం టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ అంటూ కొత్త డ్రామాకి తెరలేపాయి. డిక్లరేషన్ ద్వారా బీసీ ఓట్ బ్యాంక్ తమ వైపు టర్న్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే డిక్లరేషన్ వైసీపీ విధానాలనే వారు కాపీ కొట్టడం విశేషం. వెనకబడిన కులాలు కాదు, వెన్నెముక్క కులాలు, బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులు అని వైసీపీ గతంలో చెప్పి చేసి చూపించిన మాటలనే బాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. గతంలో 143 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఇస్తున్న హామీలని బీసీలు ఏమాత్రం నమ్మే ఛాన్స్ లేదు. వైసీపీ ప్రభుత్వం డీడీపీ ద్వారా పేదల ఖాతాల్లోకి మొత్తంగా 2.55 లక్షల కోట్లు జమ చేస్తే అందులో బీసీలకు 0.21 లక్షల కోట్లు అందాయి. నాన్ డీబీటీని కూడా కలుపుకుంటే 1.71 లక్షల కోట్లు బీసీలకు చేరాయి. బాబు ప్రభుత్వంలో బీసీలకు దక్కింది శూన్యం. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసినప్పుడే బీసీల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో స్పష్టమైంది. అంతేకాదు, నా ఈ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా, మత్స్యకారులకు తోలు తీస్తానని కూడా బాబే బీసీల పట్ల తన నైజాన్ని చాటుకున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 34% పదవులు కేటాయిస్తూ వారికి పదవుల్లో చట్టబద్ధమైన వాటా ఇచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ బాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు దెబ్బతో జగన్ సర్కార్ ఇచ్చిన జీవోలను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు దీంతో మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితం చేసింది. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్లోనే పేర్కొంది. ఇప్పుడు బాబు బీసీ జపం చేసినా ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలు బాబు పవన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. వీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు ఎలాంటి విలువ లేదు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో బీసీల్ని రాజకీయంగా వాడుకుని చివరికి కులాలని అవమానించే సంస్కృతిని కొనసాగించాడు. 2014లో బీసీలకు ఏటా 10,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తారని, చివరకు 9,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి బాబు బీసీలని దగా చేశారు. నిరుపేదలైన బీసీల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు పంపిణీపై కోర్టులకు వెళ్లి అడ్డుకున్నాడు. బీసీలకు ఈరోజు ఇస్తున్న చేయూత వంటి పథకం 14 ఏళ్ల సీఎంగా పనిచేసిన బాబు ఈ అమలు చేశారా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. బీసీలకు రాజకీయపరమైన భాగస్వామ్యం ఉంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలకు వారే పరిష్కారం చూపవచ్చుననేది వైఎస్ జగన్ భావన. అట్టడుగు వర్గాలకు పైకి తీసుకురావాలనేది ఆయన లక్ష్యం. ఇందులో భాగంగా విద్య, వైద్యం అంశాలలో 1,000,000 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా పనులు చేపట్టారు. బీసీల బాగు కోసం ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు బాబు వచ్చి ఏవో కదులు చెప్పినా బీసీలు నమ్మే స్థితిలో లేరు.